ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఈసారి ఒక నెల రోజుల ముందే జరిగే అవకాశాలు అని వార్తలు వెలువడుతున్నాయి ఫిబ్రవరి రెండవ తారీఖుకి ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి మార్చి ఆరున మొదటి దశ ప్రారంభమవుతుంది మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆ రాష్ట్రంలో ఉండే ఇరవై ఐదు లోక్సభ సీట్లకు ఆ రాష్ట్రం అంతా కూడా మొదటి దశలో ఒకే రోజు ఎన్నిక పూర్తవుతుంది ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అరుణాచల్ప్రదేశ్ సిక్కిం అరుణాచల్ సిక్కిం రెండు చిన్న రాష్ట్రాలు కనుక ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయో అసెంబ్లీ పార్లమెంటు రెండు జరగవలసిన ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రెండు రాష్ట్రాలను మొదటి దశలోనే పూర్తి చేసుకుని కొంత బరువు దింపుకోవాలనే వ్యూహంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక రౌండ్ ఎన్నికల సంఘ ప్రతినిధులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ పోలీసు రెవెన్యూ అధికారులతో చర్చించి ఏర్పాట్లు సమీక్షించారు ఇక తుది రౌండు రెండవ రౌండు జనవరి ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులు వచ్చి తుది ఏర్పాట్లు సమీక్షించి ఇక ఎన్నికలు జరగటానికి కావలసిన వేదికని పూర్తి చేసి వెళ్ళదలుచుకున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మొదటి దశ ఎన్నిక ఏప్రిల్ పదకొండున ప్రారంభమైంది అప్పుడు కూడా మొదటి దశలో ఏప్రిల్ పదకొండునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ లోక్సభ ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏడు దశల్లో ఎన్నికలు లోక్సభకు జరిగినాయి ఇప్పుడు ఇంకొక దశ పెరిగే అవకాశం కనపడుతుంది ఎనిమిది దశల్లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఫిబ్రవరి రెండున నోటిఫికేషన్ ఇచ్చి మార్చి ఆరున మొదటి విడత ప్రారంభమైతే ఏప్రిల్ నెలాఖరు నాటికి తుది ఫలితాలు విడుదలవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఏప్రిల్ పదకొండున మొదటి దశ ప్రారంభమై మే పంతొమ్మిది నాటికి ఏడవ దశ ఎన్నికలు పూర్తయినాయి అది ఆఖరి దశ మే ఇరవై మూడున ఫలితాలు ప్రకటించడం జరిగింది ఈసారి ఏప్రిల్ నెలాఖరులోనే తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది అందువల్ల నెల రోజులు ముందుగానే ఏ ఏ శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది కేంద్రంలో కూడా ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్ల డెబ్భై లక్షలు ఉన్నారు అక్కడ స్త్రీలు పురుషులు కూడా సమానంగా ఉన్నారు దేశంలో అన్ని చోట్ల కూడా ఎన్నికల జాబితాలు సిద్ధం చేసుకున్నారు నామినేషన్ ఉపసంహరణ జరిగే వరకు కొత్త ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం ఉన్నది ఆన్లైన్లో ఫారం సిక్స్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ వెబ్సైట్లో సిఈఓ తెలంగాణ సిఈఓ ఏపీ వెబ్సైట్లో ఫారం సిక్స్ నింపితే ఓటు మీరు కొత్తగా పొందే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నెల రోజులు ముందు జరుగుతాయి అనే సమాచారం అధికార పక్షానికి కొంచెం గందరగోళమే అక్కడ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు బదిలీ చేయాలనే ఆలోచనలో పూర్తి సమయం ఐదేళ్ల పాటు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న అక్కడ అధికార పార్టీ ఎన్నికలు ముందు జరగటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితే తెలంగాణలో కూడా ఎన్నికలు ముందు జరగటం వల్ల ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఆరు గ్యారెంటీలు ఏమీ జరగటం లేదు అనే నిరుత్సాహం ప్రారంభమైంది ఉత్తరాదిన ఇప్పటికే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలలో విజయభైరీ మోగించిన భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల్లో వేడి చల్లారకముందే పైగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత దేశమంతా కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు మారుమోగుతున్న తరుణంలో ఎన్నికలు జరిగితే మన దేశాన్ని కాపాడగలిగింది దేశానికి దేశానికి ధర్మానికి ప్రతీక కమలం పువ్వు పార్టీ అని ఇప్పటికే ఉత్తరాదిలో చాలా బలంగా ఉంది అక్కడ ఉన్న నూట ఎనభై సీట్లలో నూట అరవై సీట్లను బీజేపీ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే పరిస్థితి ఉంది దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తెలంగాణలోనే కాకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ కేరళలో కూడా బీజేపీ ఖాతా తెరవాలనే దృఢ సంకల్పంతో ఉన్నది ఇటువంటి సమయంలో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ వచ్చి కేరళలో వయనాడ్ అనే నియోజకవర్గంలో పోటీ చేసి కేరళలో దక్షిణాదిన తెలుగు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో ప్రధానమంత్రి ఈసారి తమిళనాడు రాష్ట్రం నుంచి రామేశ్వరం రామనాథపురం నుంచి కానీ లేదు ఇప్పటికే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోయంబత్తూర్ నియోజకవర్గం అక్కడ కానీ పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు వారణాసి కాశీ కాశీ నుంచి రామేశ్వరానికి వచ్చి ఇక్కడ పోటీ చేయాలని ఆ విధంగా దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయటానికి ఇదే అవకాశంగా కమలనాథులు భావిస్తున్నారు జనవరి ఇరవై మూడు నుంచి దేశం నలుమూలల నుంచి వెయ్యి ప్రత్యేక రైళ్లు అయోధ్యకు ఏర్పాటు చేసి రాముని దర్శనానికి ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈసారి భారతీయ జనతా పార్టీ సొంతంగా మూడు వందల యాభై లోక్సభ సీట్లు ఎన్డీఏ కూటమితో కలిపి నాలుగు వందల సీట్లు దాటాలనే ఒక లక్ష్యంగా ఎన్డీఏ కూటమి వ్యూహరచన చేస్తున్న తరుణంలో ముందస్తు ఎన్నికలు జరగటం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత కష్టకాలము గడ్డు కాలంగా భావించవచ్చు ఈ రాముని ప్రతిష్ట జరగగానే దేశమంతా శ్రీరాముని యొక్క ఆ పూజలలో నిమగ్నమైన తరుణములో ఎన్నికలు వస్తే బీజేపీ ఆ హిందుత్వాన్ని వాళ్ల వైపు మలుచుకునే విధంగా తగు వ్యూహరచన చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు